ఇది మా గోదారం మండి ఎన్నో లక్షల జీవితాలతో నిత్యం ముడిపడి ఉంటుంది పచ్చటి పొలాలు కొండలు కొబ్బరి తోటలు ఓ ఇంకా చాలా ఉన్నాయి ఎంత లోతుకు వెళ్తే అన్ని తెలుస్తాయండి అమ్మకి కోట్లాది బిడ్డలు పూజించే భక్తులు అందరికీ ముక్తిని ప్రసాదించే దేవత అలా బ్రహ్మగిరి నుండి అంతర్వేది వరకు దారిలో ఎంతో గందరగోళాన్ని ఆహ్లాదాన్ని అభివృద్ధిని కాలుష్యాన్ని భక్తిని నిర్లక్ష్యాన్ని అన్నిటికంటే ముఖ్యంగా మన అమ్మ మీద ఉన్న ప్రేమని తలుచుకుంటూ వెళ్ళాం ఈ నదిపై ఆధారపడి బతికే మనుషుల జీవితాల్లోకి తొంగి చూద్దాం వాళ్ల కష్ట సుఖాలు ఆచారాలు అలవాట్లతో కలిసిపోదాం ఈ నీళ్లు తాగినోళ్లకి ఎటకారం ఎక్కువ ఉంటుందంటారు మన గోదారోళ్ళు మర్యాదలతో మంచితనంతో పిచ్చెక్కించేస్తారు ఈ నది చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు అందాలు ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు తరతరాలు ప్రవహించే అమ్మని భావితరాలకి గుర్తుండేలా చూద్దాం చూసి ఆహా గోదావరి అని చెప్పితాం